చెట్టుకైతే ఫ్రూ నాకు చెట్టుకు ఫ్రూట్స్ అయితే చాలా దండిగా వచ్చాయండి. చూడండి, ఈ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత నేనైతే కటింగ్ చేసుకుంటున్నా. కటింగ్స్ అయితే మొదలైంది. చూడండి, కొద్దిగా అయితే కట్ చేశాను. నేను మర్చిపోయిన వీడియో తీయడమే. నేను కొద్దిగా కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. చూడండి, ఇలా అయితే నేను స్టెమ్స్ అయితే కట్ చేసేసాను. నేను ఎక్కువ హైట్ ఉండింది నాకైతే. నేను మరీ అంత హైట్ లేకుండా, మనకు కాయలు వచ్చినప్పుడు బరువుకు ఎక్కువ వాలిపోతూ ఉంటాయి. ఎక్కువ హైట్ ఉంటే మన కొమ్మలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను కాస్త కిందికే కటింగ్స్ అయితే చేసుకున్నాము. మొత్తం చెట్టు అంతా నీటికి కటింగ్ అయితే చేసేస్తానండి. నాకైతే రెండు చెట్లు ఉన్నాయి, ఫోర్ ఉన్నాయి. నాకు టూ చెట్లకైతే పూత ఉండాది. దీనికైతే ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కట్ చేసేస్తున్నాను అట్లా ముందుకు. చూడండి, ఇప్పుడైతే పూర్తి క్లీన్ అయితే చేసేసాను. మొత్తం కట్ చేసేసాము. ఇక్కడైతే ఒక రెండు ఫ్రూట్స్ ఉన్నాయి, అందుకని ఆ కొమ్మలు మాత్రం అలా ఉంచేసాను. ఇలా మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకు ఎన్ని రోజులకు ఒక సూర్య అనేది మీకు చెప్తాను నేను. చూడండి, ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకున్నాక మనకు మళ్ళీ కొత్త చిగురులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అనేది మనకు మళ్ళీ ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది, బాగా గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఈ టైంలో అయితే మనం మంచి ఎరువులు అనేది ఇవ్వాలి మొక్కకు. ఎరువులు ఇస్తే మళ్ళీ మనకు మంచి ఇగుర్లు చిగుర్లతో స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇగుర్లు అయితే మనకి ఎలా వచ్చేసాయో, చిన్న చిన్నగా చిగుర్లు ఇలా వచ్చి మళ్ళీ మనకు మొక్క అనేది బాగా గ్రోతింగ్ అవుతుంది. మళ్ళీ ఈ బేరాపిలు సీజన్ వచ్చేటప్పటికి మనకు మళ్ళీ పూత పిందే కాయలు అలా బాగా నిలబడతాయి. ఇలా కటింగ్స్ అయితే చేసుకోవాలి. మళ్ళీ అలాగే వదిలేస్తే మాత్రం మనకు చెట్టు అంత గ్రోతింగ్ అయితే ఉండకపోవచ్చు. నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను. చూసారా, ఇలా ఇది ఇంకొక మొక్క అండి. దీనికి కూడా ఎలా వచ్చాయో చూడండి చిగుర్లు. ఇక్కడైతే కింద చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, వాళ్ళు అంటు కట్టుంటారు కదా, అక్కడైతే మనకు ఇదైతే రాకూడదు, అది తీసేసేయాలి. అది వచ్చిందనుకో మనకు ఫ్రూట్స్ అనేది రావండి. మొక్క మాత్రం చాలా పెద్దది, హెవీగా పెరుగుతుంది. ఫ్రూట్స్ అయితే నిలబడడం అంటే చాలా కష్టము. పైనుంచి రావచ్చు, కింద అంటు ఎక్కడ కట్టారో అదైతే ఉండకూడదు. ఇక్కడ చూడండి, అదైతే పర్లేదు, ఉంచేస్తారు అలాగా. పైన అయితే చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మనం మళ్ళీ నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద లీవ్స్ అనేది, ఆకులు అనేది వచ్చేసాయో. నేనైతే ఎరువులు అయితే దీనికి మనం బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్టేజ్ అండి, ఏదైనా కావచ్చు కిచెన్ వేస్టేజ్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను. అలా ఇవ్వడం వల్ల మనకు మొక్క అనేది బాగా గ్రోతింగ్ అనేది బాగుంటుంది. చూసారా, లీవ్స్ అయితే ఎలా వచ్చాయో. మనం కటింగ్స్ ఎక్కడ చేసామో అక్కడి నుంచి చిగుర్లు అయితే బాగా అంటే బాగా వచ్చేసాయండి. ఆకు అయితే నాకు అరిచేతిలో సగం ఉందండి, చాలా హెవీగా అయితే వచ్చేసాయి ఆకులు కూడా. మనకి సూర్ మన పూత స్టార్ట్ అయ్యేటప్పుడు బాగుంటుంది మొక్కను మాత్రము. చూడండి, ఇది ఇంకో ప్లాంట్, ఇంకో మొక్క. ఇక్కడ కూడా చూడండి లీవ్స్, ఇది కూడా అలాగే సేము. లీవ్స్ అయితే పెద్దవి వచ్చేసాయి. కొత్త కొత్త చిగుర్లతో ఎంత పచ్చగా ఉంది చూడండి. ముందైతే చాలా కలరు థిక్ ఉండింది మనకు ఆకు అనేది, ముదురుపోయిన ఆకుల్లాగా. ఇప్పుడు చూడండి కొత్త ఇగుర్లతో లేత చిగురు.